हेलो फूड लवर्स, वेलकम टू सिंपल करीज। नेनु मी रेखा। ఈ రోజు మరొక స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటో కాదండి, స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్లో 2 కప్ల వరకు మైదా పిండిని వేసుకోండి. ఈ మైదా పిండిలోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ విధంగా వేళ్లతోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి 1/2 కప్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ చేసుకొని వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఈ బాదుషాలు స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఈ మిక్సింగ్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ముద్ద ఈ విధంగా అవుతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత పిండి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చపాతీ ముద్ద అంతా బ్యాటర్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేసుకున్న తర్వాత పిండి మధ్యలో బొటన వేలితో ప్రెస్ చేసుకోవాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఈ విధంగా బాదుషా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బాదుషా ఎంత చక్కగా వచ్చిందో. మనం తీసుకున్న 2 కప్పుల మైదాకి 10 బాదుషాలు అయ్యాయి. ఈ బాదుషాలను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే ముందు మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్ షుగర్ వేసుకోండి. 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. మనం 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల మైదాకి 2 కప్పుల షుగర్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వు వేసుకోండి. ఈ కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే, వేస్తే కలర్ బాగుస్తుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్పుల షుగర్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకునే వారు 1.5 కప్ వేసుకోండి. ఈ పాకం ప్రిపేర్ అయ్యేలోపు బాదుషాలను డీప్ ఫ్రై చేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోండి. ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంబడే కదపకండి. కొంచెం ఈ బాదుషాలు ఉబ్బినట్టు అవుతాయి, అప్పుడు ఫ్లిప్ చేసుకోండి. ఈ బాదుషాలను డీప్ ఫ్రై చేసుకునే ముందు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉండడం వల్ల బయట తొందరగా మాడిపోయి లోపల ఉడకకుండా అవుతుంది. ఇక్కడ పాకం కూడా చక్కగా ప్రిపేర్ అయింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా తీగ పాకం రావాలి. ఇలా రెడీ చేసుకున్న పాకంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలను వేసుకోండి. ఈ బాదుషాలు వేసుకున్న తర్వాత ఈ పాకంలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పాకం తీస్తూ బాదుషాలపై వేయండి. ఒక 2 నిమిషాలు బాదుషాలను ఈ పాకంలో ఉంచుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ దీపావళి పండక్కి ఈ బాదుషాలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మా ఛానల్లో స్వీట్స్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం కోకోనట్ బర్ఫీ స్వీట్ రెసిపీ కూడా ఉంది. ప్లీజ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.